కృపా సమయ కార్యక్రమంలోకి భవిష్యత్తు మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుదు. నీ ప్రార్థనలన్నీ మరి యెహోవాయే, దేవుడే సఫలపరుస్తాడు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థనలు చేస్తున్నా, నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, అయినా నా ప్రార్థనలు దేవుడు వింటలేదేమో, నా ప్రార్థనకి ఎందుకని జవాబు రావట్లా, నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదా అంగీకరించటం లేదేమో అని బాధపడుతున్నావేమో. ఒకవేళ ఈ మధ్య రక్షింపబడి రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, కొన్ని అంశాలు అడుగుతున్నావు, కొన్ని మరి ఎన్నో అవసరతలను అడుగుతున్నావు, అవన్నీ తీర్చబడటం లేదు, దేవుడు నా మొర వింటలేదా, నా ప్రార్థన ఆలకించటం లేదా అని నువ్వు అనుకుంటున్నావు. తగిన సమయంలో హెచ్చించేవాడు ఆయనే, తగిన సమయంలో జవాబిచ్చేవాడు ఆయనే. ఏ సమయంలో దేవుడు మరి చెయ్యాలో దేవునికి తెలుసు. నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నమ్ము సహోదరి, మరి ఎందుకంటే ఎన్నో దినాల నుండి చేస్తున్న ఉపవాసాలు ఉంటున్నా, కన్నీరు గారుస్తున్నా, సమయాన్ని ఇస్తున్నా, హెచ్చిస్తున్నా, ఎందుకని దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నామేమో. ఈ దినాన ఆ యొక్క ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తున్నాడు, ఈ దినమే ఆ జవాబు దేవుడు నీకు కలగజేస్తున్నాడు. నన్ను నమ్ము, నీ కొరకు ఈ వాగ్దానం, ఎందుకంటే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తున్నాడు, నీ ప్రార్థనలన్నిటికీ జవాబు సఫలం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్ము, విశ్వసించు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆ ప్రార్థనకి జవాబునిస్తున్నాడు. దేవుడు ఈ ప్రార్థన మరి నీకు ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి నీకు తోడయ్యుండి జవాబునిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి దీవించిన దాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడల ప్రార్థనలను ఆలకిస్తున్నావయ్యా, నీ బిడల ప్రార్థనలకు జవాబునిస్తున్నావు, నీ బిడల ప్రార్థనలకు మొరలకు చెవియొగుతున్నావు తండ్రి. అయ్యా, వారి ప్రార్థన ఆలకించి అయ్యా ఏది అడిగారో అది దినాన నువ్వు చేస్తున్నావు వారి జీవితంలో, ఆ కార్యం చేస్తున్నావు, గడ్డు కార్యాలు కూడా నాయన సఫలం చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు, వారి జీవితాలని కడుతున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామంలో అడిగి వేడుకొని ఉన్నావు తండ్రి. ఆమేన్. అదేవిధంగా అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ఈ షేర్ చేయటం ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన దాకా. ఆమేన్.